వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ్ కిషోన్ మాట్లాడే ప్రతి మాట వైసీపీ పార్టీకి తూటాలాగా దిగుతూ ఉంటుంది ఆయన చేసే ప్రతి యాక్షను వైసీపీ పెద్దల్ని ఇరుకుని పెడుతూనే ఉంటుంది దీంతో భరించలేక రఘురామ్ కిషోన్ మీద అనర్హత వేటు వేయాలని కూడా వైసీపీ ప్రయత్నాలు చేసిన ఏడాది కాలంగా అనేక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళినా ఆయన మీద ఎలాంటి అనర్హత వేటు వేయించలేకపోయారు అనర్హత వేటు వేయాలనే దాని మీద పై చే సాధించాలని ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు తర్వాత రఘురామ్ కృష్ణంరాజుని అరెస్ట్ చేయించి ఆయన కాళ్ల మీద కొట్టారనే ఉన్నాయి అంతకుముందు రఘురామ్ కృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన కోర్టులో కూడా పోరాటం చేస్తున్నారు ఈ విధంగా అనేక విధాలుగా వైసీపీని రఘురామ్ కృష్ణంరాజు చిరాకు పెడుతూ వస్తున్నారు ఆయన నోరు ముయించారని వైసీపీ నేతలు ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కావట్లేదు దీనికి ప్రధాన కారణం రఘురామ్ కృష్ణంరాజు ఏం చేసినా చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు దీంతో వైసీపీ పెద్దలు కూడా ఇక ఏమీ చేసే పరిస్థితి కనిపించట్లేదు తాజాగా వైసీపీ నేతలకి మరో జరికిస్తున్నారు రఘురామ్ కృష్ణం వైసీపీ సంస్థాగత ఎన్నికల్ని రఘురామ్ కృష్ణరాజు టార్గెట్ చేశారు వైసీపీ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు పెట్టాలని రఘురామ్ కృష్ణంరాజు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష ఎన్నికలు పెడితే గనక జగన్మోహన్ రెడ్డితో పాటు తాను కూడా అధ్యక్ష ఎన్నికలకు పోటీగా ఉంటానని రఘురాం కృష్ణరాజు భారీ పొలిటికల్ బాంబే వేల్చారు రెండు వేల పద్దెనిమిది ప్లేనరీలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయని పార్టీ బైలాస్ ప్రకారం ప్రతి రెండేళ్లకి ఎన్నికలు జరగాలని కానీ కరోనా సాగుతో ఎన్నికలు వాయిదా వేశారని అన్నారు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు స్థానిక సంస్థల ఎన్నికలు పట్టుబట్టి ఎన్నికల కమిషన్తో గొడవ పడి మరీ చేయించుకున్న మా పార్టీ వారు అధ్యక్ష పదవికి మాత్రం ఎందుకో భయపడుతున్నారని అన్నారు రఘురామ కృష్ణరాజు వెంటనే ఎన్నికలు పెడితే తాను కూడా అధ్యక్ష రేసులో జగన్తో పోటీ పడతానన్నారు అలాగే తన మీద అనర్హత వేటిని పార్టీ వేయట్లేదని తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తని ప్రభుత్వం నమ్ముతోందన్నారు